ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారాలు. ఈరోజు మన టాపిక్స్ వచ్చేసి పరిశీలన లోపం వల్ల కలిగేటువంటి ఫలితములు ఏమిటి, వాస్తు కోర్సులు నేర్చుకున్నంత మాత్రాన ఉపయోగం ఉంటుందా, వాస్తు నేర్చుకొని కూడా మన సొంత నిర్మాణాలు మనం చెక్ చేసుకోలేకపోయినా నేర్చుకున్నటువంటి విద్యకి అర్థం ఉంటుందా, ఇలాగ మీకున్నటువంటి కొన్ని సందేహాలకు సంబంధించి ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గలేటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడాను సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వారికి కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే పరిశీలన లోపం వల్ల కలిగేటువంటి ఫలితాలు. ఎవరో ఒక సిద్ధాంతి గారిని లేదంటే ఎవరో ఒక గురువు గారిని మనం పిలిపించుకుంటాము, మనం నివసించేటువంటి గృహాల్లో లేదంటే మనకున్నటువంటి నిర్మాణాలను చూపించుకోవాలని చెప్పేసి అనుకుంటాము. అలా అనుకున్నప్పుడు అనుభవజ్ఞులైనటువంటి వ్యక్తులను మనం పిలిపించుకొని వారి ద్వారా చేర్పులు మార్పులు చేయడం జరుగుతుంది. ఈ చేర్పులు మార్పులు చేసేటువంటి క్రమంలో ఆ వచ్చి చెప్పినటువంటి సిద్ధాంతి గారు లేదంటే గురువు గారు ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పినటువంటి విషయాలని దాదాపుగా మనకున్నటువంటి సందేహాలను నివృత్తి చేసుకుంటూ తూచా తప్పకుండా పాటించడానికి అనేది ప్రయత్నం చేస్తాం. ఇక్కడ కూడాను అలాగే మొత్తం కంప్లీట్గా మాడిఫికేషన్స్ చేసినటువంటి ఒక కేస్ స్టడీకి సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ టోటల్ ఈ కమర్షియల్ ఉన్నటువంటి ఈ కన్స్ట్రక్షన్ని వీళ్ళ గురువు గారు వచ్చేసేసి చెక్ చేశారు. యాక్చువల్గా ఈ బిల్డింగ్ ఓనర్ వచ్చేసి వాళ్ళ గురువు గారి దగ్గర వాస్తుని అభ్యసించారు, వాస్తుని నేర్చుకున్నారు. 1 లక్ష రూపాయలు సుమారుగా ఖర్చు పెట్టేసేసి ఆయన దగ్గర అడ్వాన్స్ లెవెల్ వాస్తు కోర్స్ అనేది ఒకటి చేయడం జరిగింది. తర్వాత వాళ్ళ గురువు గారిని పిలిపించుకొని ఈ ఇదంతా కూడా చెక్ చేపించుకొని మాడిఫికేషన్స్ కూడా చేసుకున్నారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్గా ఇక్కడ ఉన్నటువంటి ఈ బిల్డింగ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వీరికి ఇక్కడ కట్టినటువంటి బాత్రూమ్ ఏదైతే ఉందో తర్వాత ఏర్పాటు చేసుకున్నారు, మొదట్లో లేదు. వీళ్ళ గురువుగారు వచ్చి ఇక్కడ బాత్రూమ్ కట్టుకో అని చెప్పేసి చెప్తే ఇక్కడ నిర్మించారు. దానికి గల కారణం కామన్ బాత్రూమ్ ఉండాలి, అదేవిధంగా బయట రోడ్డు వైపు ఒక టీ కొట్టుకి రెంట్కి ఇచ్చారు. అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరో ఒకరికి ఉపయోగపడాలన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఒక టాయిలెట్ని దక్షిణ నైరుతిలో ఏర్పాటు చేయించారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ దక్షిణ నైరుతి డిగ్రీస్ పరంగా చెక్ చేసుకున్నారు. ఆయన చెక్ చేసుకున్నప్పుడు 0 డిగ్రీస్కి సుమారుగా మొత్తం కూడాను అప్లై చేసి చెక్ చేయడం జరిగింది. ఏర్పాటు చేసుకున్నటువంటి టాయిలెట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. గ్రౌండ్ ఫ్లోర్లో ఇది ఒక రూమ్ లాగా ఉండింది, దీనికి అనుకొని ఇక్కడ టాయిలెట్ అనేది ఉండడం జరిగింది. అదేవిధంగా స్టేర్ కేసెస్, మెట్లు ఇవన్నీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. లిఫ్ట్, లిఫ్ట్కు సంబంధించి ఇలాగా ఒక 5 స్టెప్స్ ఉన్నాయి. 5 స్టెప్స్ తర్వాత యాక్సెస్ చేసిన తర్వాత లిఫ్ట్ ఉండింది. తర్వాత ఇక్కడ మెట్లు ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ టోటల్ డ్రాయింగ్ని మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ విధంగానే ఉంటుంది. మెట్లు, లిఫ్ట్, అదేవిధంగా గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి రూము, ఆనుకొని వచ్చినటువంటి టాయిలెట్, అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళేసరికి మొత్తం ఓపెన్ స్పేస్, తర్వాత ఇక్కడ టాయిలెట్, ఒక స్టోర్ రూమ్ లాగా ఇలాగా ఉన్నటువంటి ప్రయోజనం. వాళ్ళ గురువుగారిని పిలిపించుకొని అన్నీ చూపించుకొని మొత్తం చేయించుకున్నారు. కరోనా కంటే ముందు టైమే ఈ కమర్షియల్గా ఉన్నటువంటి ఈ షాప్ అంతా కూడాను ఖాళీ అవ్వడం జరిగింది. తర్వాత ఈ అన్ని చేర్పులు మార్పులు చేసినప్పటికీ కూడాను ఎవరు ఈ ప్రాపర్టీని ఆక్యుపై చేయలేదు, వచ్చి రెంట్కు తీసుకోవడం కానీ లీజుకు తీసుకోవడం కానీ ఏమీ జరగలేదు. కాలక్రమేణా ఏమైపోయింది అనంటే అతనికి కొంత ఇబ్బంది కావచ్చు, ఇది ఖాళీగా ఉంది ఉంది అనేటువంటి మానసికమైనటువంటి ఒక ఆలోచన కావచ్చు, ఇవన్నీ రావడంతో ఇతను వాస్తు నేర్చుకునేటువంటి క్రమంలో వారితో పాటు ఉన్నటువంటి కొంతమంది సహచరులు ఉంటారు కదా వాస్తు నేర్చుకోవడానికి వచ్చినటువంటి వ్యక్తులు, అటువంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తి నా పేరు సజెస్ట్ చేశారంట. పలానా వ్యక్తి నా వాస్తు చెప్తారు, ఒకసారి ఆయన పిలిపించుకొని యూట్యూబ్లో ఆయన వీడియోలు అవన్నీ ఉన్నాయి, ఈయన కూడా వాస్తు చెప్తారు, మన గురువుగారు లాగానే వాస్తు చెప్తున్నారు, ప్రాక్టీస్లో ఉన్నారు, ఒకసారి పిలిపించుకొని వాస్తు చూపించుకోండి అని చెప్పేసి చెప్పారు.
ఆ వ్యక్తి నాకు తెలిసినటువంటి వ్యక్తి. అతను నాకు కాల్ చేసి సార్ ఇలాగా నాతో పాటు వాస్తు నేర్చుకున్నటువంటి వ్యక్తి, వారి యొక్క ప్రాపర్టీ పలానా ప్లేస్లో ఉందండి, కాబట్టి దానికి సంబంధించి ఒకసారి చెక్ చేయాలని అడుగుతున్నారు. మీరు ఒకసారి వీలు పడితే ఆ రూట్లో వెళ్ళినప్పుడు చూడండి, లేదంటే ప్రత్యేకంగా సరే అతని ఇంట్రెస్ట్ ఉంటే దాని సిచ్యువేషన్ బట్టి వెళ్ళి చూడండి అని చెప్పారు. కాల్ చేసినప్పుడు నేను సమ్ ఫీజు చెప్పాను, వెళ్ళాను. చెక్ చేసిన తర్వాత పరిశీలన లోపం ఎక్కడ ఏర్పడింది, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వీరి యొక్క స్ట్రక్చర్ వచ్చేసరికి 13 డిగ్రీస్ టిల్ట్ ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు 13 డిగ్రీలు వ్యత్యాసం ఉండింది. ఈ 13 డిగ్రీల వ్యత్యాసానికి కాకుండా వాళ్ళ గురువు గారు 0 డిగ్రీస్కి లేదంటే 0 డిగ్రీస్ కంటే తక్కువగా దీన్ని మొత్తం చెక్ చేశారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ వచ్చినటువంటి ఈ ఇది కూడాను ఒక 2 డిగ్రీస్ ఆర్ 1 డిగ్రీ సంథింగ్ కూడాను తక్కువ చేసి అప్లై చేశారు. ఒరిజినల్గానేమో 13 డిగ్రీలు టిల్ట్ ఉండడం జరిగింది. నేను అడిగాను, ఇలాగ మరి 13 డిగ్రీలు టిల్ట్ ఉంది కదండి, 0 డిగ్రీస్కి అప్లై చేసి ఇదంతా చేశారు కదా, మరి ఇదంతా రాంగ్ అవుతుంది, ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి అడిగాను. లేదు లేదు, మా గురువుగారు వచ్చి ప్రత్యేకంగా నా కోసం పర్సనల్గా వచ్చి చూశారండి, లైవ్గా చెక్ చేశారు, భలే వాళ్ళే 0 డిగ్రీస్ ఉందని చెప్పారు, 0 డిగ్రీస్ ఉందండి అని చెప్పేసి అన్నారు. ఈయన వాస్తు కోర్సు నేర్చుకున్నారు, లక్ష రూపాయలు సుమారుగా ఖర్చు పెట్టి వాస్తు కోర్సు నేర్చుకున్నారు. తర్వాత వాళ్ళ గురువు గారికి సమ్ అమౌంట్ ఇచ్చి పిలిపించుకొని మళ్ళీ ఇవన్నీ కూడా చూయించుకొని చేయించుకున్నారు. కానీ ఇక్కడ విషయం ఏంటి అని అంటే, ఈయన వాస్తు కోర్సు నేర్చుకుని ఉపయోగం ఏంటి, కనీసం కంపాస్ కూడా చెక్ చేయడం రానటువంటి సిచ్యువేషన్ అతనికి. అసలు దిక్సూచిని ఎలాగ చూడాలి, ఒక స్ట్రక్చర్కి ఎలా చూడాలి, గూగుల్ మ్యాప్స్లో ఎలా చూడాలి, లేదంటే ప్రాక్టికల్గా ఎలా చూడాలి, యాప్స్లో ఎలా చూడాలి, అబ్జర్వ్ చేసినటువంటి సిచ్యువేషన్ని ఎలాగ హ్యాండిల్ చేయాలి, ఏమీ తెలియదు. కానీ కోర్సు మాత్రం నేర్చుకున్నారు, అడ్వాన్స్ లెవెల్ వాస్తు కోర్సు మాత్రం నేర్చుకున్నారు. ఉపయోగం ఏముంది, వారి యొక్క సొంత ప్రాపర్టీని వారే చెక్ చేసుకోలేనటువంటి పరిస్థితి. అటువంటి థింగ్ వల్ల వాస్తు నేర్చుకుని ఉపయోగం ఏముంటుంది, ఏమన్నా అర్థం ఉంటుందా? బయట వారికి చెప్పకపోయినప్పటికీ కూడా మన నిర్మాణంలో ఉన్నటువంటి లోపాలను కనీసం అర్థం చేసుకొని అవగాహన చేసుకొని వాటికి ఏం చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయ పరిజ్ఞానం కూడా లేనటువంటి సిచ్యువేషన్. అసలు ప్రథమంగా దిక్సూచిని అసలు చెక్ చేయడం కూడా రానటువంటి సిచ్యువేషన్. నేను ఈ యాప్లో ఇన్ని డిగ్రీలు ఉందండి అని చెప్పేసి చెప్పి తర్వాత మాన్యువల్గా కంపాస్తో చెక్ చేసి చెప్తే, లేదండి 0 డిగ్రీసే ఉంది, మా గురువుగారు పక్కాగా చెప్పారు, అసలు మాట్లాడే పనే లేదని చెప్పేసి నాతో ఓటాడించేటువంటి ప్రయత్నం. చివరికి ఆయనకి నేను చెప్పినటువంటి విషయం ఏంటంటే, నేను చేసినటువంటి ఈ కేస్ స్టడీ మొత్తం డ్రాయింగ్స్ ఇవన్నీ పంపిస్తాను, ఇవన్నీ మీ గురువు గారికి పంపించుకోండి, పంపించుకొని ఒకసారి మరలి మరలా పొలం పరిశీలన చేయించుకోండి అని చెప్పేసి నేను ఆయనకి క్లియర్గా చెప్పడం జరిగింది. అప్పుడు దాకా ఆయన నేను ఎన్ని విషయాలు చెప్పినప్పటికీ కూడాను నాతో ఏకీభవించేటువంటి పరిస్థితి లేదు. దానికి గల కారణం వయసురీత్యా నాకున్నటువంటి తక్కువ ఏజ్, నాకు 28 సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం ఆయన ఏంటి అని అంటే, మనం చెప్పేటువంటి విషయాలను అర్థం చేసుకోలేకపోవటం. ఇంకొకటి ఏంటి అని అంటే, వాళ్ళ గురువు గారిని ఎక్కువగా నమ్మడం ఆయన జరిగింది. నమ్మడం మంచిదే, నేను కాదని అనటం లేదు, కానీ మనం చెప్పినటువంటి విషయాలను కూడాను ఒకసారి ఆయన తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అవి ఏమి చేయలేదు, లేదండి మా గురువు గారు చెప్పారు, మా గురువు గారు కరెక్ట్గా చెప్పారు, అన్ని చూశారు, అన్ని చేశారండి అని చెప్పేసి చెప్పారు. పోనీ నేను గూగుల్ మ్యాప్స్లోనో లేకపోతే యాప్లోనో లేకపోతే కంపాస్లోనో డిగ్రీలు ఇన్ని వచ్చిందండి చూడండి మీరు చూడండి అంటే, అవి నాకు తెలియదండి అంటాడు. తెలియకపోతే అన్ని డబ్బులు మనం వెచ్చించి కోర్సులు నేర్చుకుని ఉపయోగం ఏముంది చెప్పండి. కాబట్టి పరిశీలన లోపం ఎవరు చేసినా, నేను చేసినా, ఇంకొక వ్యక్తి చేసినా, ఇంకొక సిద్ధాంత గారు చేసినా, పరిశీలన లోపం ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే, కేస్ స్టడీకి మనం న్యాయం చేయలేము, వాటి యొక్క మనం చేసినటువంటి ఆ చేర్పులు మార్పులకు సంబంధించినటువంటి ఫలితాలు ఆ నిర్మాణాలకు సంబంధించినటువంటి యజమానులు పొందలేరు, మంచి ఫలితాలను పొందలేరు. ఇక్కడ వీరికి వచ్చేసరికి SA1 అని చెప్పేసి, దక్షిణారత్ అని చెప్పేసి ఇక్కడ ఎక్స్టెన్షన్గా బాత్రూమ్ ఇచ్చారు నైరుతి పెరిగేలాగా. కానీ అది డిగ్రీల టిల్ట్లో చూసుకున్నప్పుడు 13 డిగ్రీల టిల్ట్లో ఉన్నప్పుడు నైరుతిలో పడిపోయింది, నైరుతి పెరిగినటువంటి అదేవిధంగా నైరుతిలో కమోడ్ వచ్చేసింది. దానివల్ల కమ్యూనికేషన్ డిస్టర్బెన్సెస్ కావచ్చు, ఆ ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి డిస్టర్బెన్సెస్ కావచ్చు, ఎవరు ఇంట్రెస్ట్ చూపించకపోవడం కావచ్చు,
ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చాయి. నేను ఆయనకి ఇవన్నీ చేర్పులు మార్పులు చెప్పేసేసి క్లియర్గా ఇవి మీరు చేసుకుంటేనే మీకు ఈ ప్రాపర్టీ ఎవరొకళ్ళు వచ్చి తీసుకుంటారండి, లేదంటే ఇది మీకు ఒక 3 సంవత్సరాలుగా ఖాళీగా ఉండింది, ఇంకొక 3 సంవత్సరాలైనా ఎవరు ఈ ప్రాపర్టీని తీసుకునేటువంటి అవకాశం ఉండదని చెప్పేసి చెప్తే, తర్వాత మరలా నన్ను ఎవరైతే పరిచయం చేశారో ఆయనకి కాల్ చేసి సార్ ఇలాగ చెప్తున్నారండి, మరి ఒకసారి మీరు కూడా చూడండి అని చెప్పేసి, నేను చేసినటువంటి ఈ కేస్ స్టడీకి సంబంధించినటువంటి అన్ని విషయాలను, నేను చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడాను ఆయనకి ఫార్వర్డ్ చేసి ఆయనతో మాట్లాడి కొంత క్లారిటీ తీసుకున్నారు. తర్వాత మరలా వాళ్ళ గురువుగారికి పంపించారో లేదో తెలియదు నాకు. తర్వాత మళ్ళీ ఈ చేర్పుల మార్పులన్నీ మొదలుపెట్టారు. మొదలుపెట్టి అంత క్లియర్ చేసుకున్నారు నేను చెప్పిన విధంగా, ఈ బాత్రూమ్ కావచ్చు, తర్వాత ఈ లిఫ్ట్కు సంబంధించి డిగ్రీల్లో టిల్ట్ ఉండడం వల్ల ఇది వాయువు మూలం అనుకున్నారు, కానీ ఇది వచ్చేసరికి ఉత్తరం దిశలోనే రావడం జరిగింది. ఉత్తరంలో ఇలాగ మెట్లు ఇవన్నీ కూడా ఎత్తుగా బాగా ఫిజికల్గా స్ట్రక్చర్ డిస్టర్బెన్సింగ్గా ఉంది కాబట్టి వీటన్నిటిని సరి చేసుకోండి అని చెప్పేసి, ఈ లిఫ్ట్కు సంబంధించి బాత్రూమ్కి సంబంధించి, తర్వాత ప్రీవియస్గా మీరు అబ్జర్వ్ చేస్తే వీరికి సంబంధించి ఎటువంటి కార్నర్స్ లేవు, ఈశాన్యం కావచ్చు వాయువ్యం కావచ్చు ఎటువంటి కార్నర్స్ లేవు. అయితే తర్వాత మనం కొత్తగా కార్నర్స్ను కూడా ఏర్పాటు చేయించాము, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ ఒక చిన్న గట్టు, అదేవిధంగా ఇక్కడ ఒక చిన్న గట్టు. వీరి సొంత హద్దులను ఈశాన్యంలో మరియు నిర్మాణంలో వాయువ్య మూలలో స్ట్రక్చరల్గా ఏర్పాటు చేయించడం జరిగింది. ఈ వర్క్ మనం చెప్పినటువంటి విధంగా ఆయన స్టార్ట్ చేసిన తర్వాతే వేరే వాళ్ళు వచ్చేసేసి ఈ హాస్పిటల్కి సంబంధించి తీసుకోవడం జరిగింది. కాబట్టి మనం వాస్తు నేర్చుకున్నప్పటికీ కూడాను అది మనం ఎలా చూడాలి, ఏం చేయాలి, ప్రాక్టికల్గా ఎలాగ దాన్ని హ్యాండిల్ చేయాలి ఏమీ తెలియనప్పుడు కోర్సులు నేర్చుకున్న ఉపయోగం ఉండదు. అదేవిధంగా మనం చేసేటువంటి కేస్ స్టడీస్కి సంబంధించి పరిశీలన లోపం ఉన్నప్పుడు ఆ యజమాని ఇబ్బంది పడుతూ ఉంటాడు, అది ఎటువంటి మంచి ఫలితాలను ఇవ్వకపోయినా పర్లేదు, కానీ కొన్ని సందర్భాల్లో చెడు ప్రభావాలను ఇచ్చినప్పుడు ఆ చెడు ప్రభావాలకు సంబంధించినటువంటి దుష్ప్రభావాలు ఆ యజమాని ఫేస్ చేసినందుకు, దానికి సంబంధించినటువంటి సిచ్యువేషన్కి సంబంధించి తెలియకుండా మనం కూడా దానికి ఆ వాటికి కారణమవుతాము. తద్వారా మనం ఎంత మంచి చేయాలనేది చూసినప్పటికీ కూడాను అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ బ్యాడ్ థింగ్స్ జరగడం వల్ల అది కూడా మనకి ఎఫెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పరిశీలన లోపం లేకుండా ఏ సిద్ధాంతైనా చేయడానికి ప్రయత్నించాలి. ఏ కేస్ స్టడీకి సంబంధించైనా సరే పరిశీలన లోపం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా గృహస్థులు ఇబ్బందులు పడటానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వాస్తు నేర్చుకున్నప్పటికీ కూడా చాలామంది మేము బుక్స్ చదివామండి, అవి చదివామండి, ఇది చదివామండి, ఆ ప్లాన్స్ చూసాం, ఈ ప్లాన్స్ చూసాం, పలానా గురువు గారు తెలుసు, పలానా గురువు గారి దగ్గర నేను కొన్ని రోజులు ట్రావెల్ చేశాను, ఆయనతో పాటు తిరిగాను, మార్కింగ్స్ చేశాను, లేదంటే ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. ఎన్ని చెప్పినప్పటికీ ఎన్ని చేసినప్పటికీ కూడాను అనుభవం చాలా ఇంపార్టెంట్. ఎవరి అనుభవం వారికి జీవితంలో చాలా ప్రత్యేకంగా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వాస్తు నేర్చుకొని కూడాను మన మన సొంత నివసించేటువంటి గృహము, మన సొంత ప్రాపర్టీస్, వీటికి సంబంధించి మనం ఏమీ చేసుకోలేనటువంటి పరిస్థితి అయినప్పుడు మాత్రం అటువంటి వృత్తికి, అది మనం నేర్చుకొని అటువంటి సబ్జెక్ట్కి ఎటువంటి అర్థం లేకుండా అవుతుంది. కాబట్టి ఎవరైనా సరే వాస్తుకు సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నేర్చుకోండి, తప్పులేదు. దాన్ని ఎలాగ చేయాలి ఏంటి అనేది తెలుసుకోండి. అది టైం పాస్కో లేకపోతే ఇంకోలాగో కాకుండా శ్రద్ధతో నేర్చుకోండి. కొంతమంది టైం పాస్గా కూడా చేస్తూ ఉంటారు, అంటే వారికి ప్రధాన వృత్తి వేరే ఉంటుంది, ఏదో వారికి ఖాళీ ఉన్నప్పుడు కొంత కొంత నేర్చుకుంటాము, అదేవిధంగా ప్రాక్టీస్ చేయకుండా జస్ట్ చెక్ చేసి వదిలేస్తుంటారు. దానికి ప్రాబ్లం లేదు, కానీ మనం నేర్చుకోవాలనుకున్నా లేదంటే మనం సొంతగా ఏదన్నా ప్రాపర్టీస్కి సంబంధించి దీనికి సంబంధించి మనమే పరిశీలన చేసుకోవాలనుకున్నా ఇటువంటి వాటన్నిటికి సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా లేకపోతే సబ్జెక్ట్ నేర్చుకున్న ఉపయోగం లేదు, మనం చేర్పులు మార్పులు చేసుకున్న ఉపయోగం ఉండదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.